ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈరోజు ఆఖరి రోజు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వందనములు. ఎందరో గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వందనములు. సంజయ్ కింగి గారికి వందనములు, డాక్టర్ సంజయ్ కింగి. శ్రీ గణేష్ కుమార్ గారికి వందనములు. శ్రీ బబ్లు గారికి వందనములు. శ్రీ అరుణ్ కుమార్కి వందనములు. పద్నాలుగు రోజులు మనము పూర్తి చేసుకున్న వారం. ఈ పద్నాలుగు రోజులు పద్నాలుగవ రోజులో ఉన్న వారం మనం. రెండు వేల పదమూడు సంవత్సరం చివరాఖరి రోజు. రెండు వేల పన్నెండు చివరాఖరిలో మనము కాస్మిక్ పార్టీ చేసుకున్నాము, అత్యద్భుతంగా సంబరాలు చేసుకున్నాము. ఆ రెండు వేల పన్నెండు సంవత్సరానికి మనం గట్టిగా చెప్పకూడదాం. రెండు వేల పన్నెండు సంవత్సరానికే మనం ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది. ఆ తర్వాత జీవితం అంతా కూడాను మనకి బోనస్ లాంటిది. ఉదాహరణకు మహాభారత యుద్ధంలో కౌరవులంతా చనిపోయిన తర్వాత ఇంకా భారతం అనేది లేదు. కానీ మరి తర్వాత పనులన్నీ ఉంటాయి, యుద్ధం తర్వాత పనులు, మరి రాజ్యం చేసే పనులు. కనుక రెండు వేల పన్నెండు తర్వాత మరి మనం ఆ భారత యుద్ధం తర్వాత భారతం లాంటిదే అసలు పని అయిపోయింది. భగవద్గీత అందరికీ అందింది. భగవద్గీత అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క 18 సూత్రాలే భగవద్గీత, ఈనాటి భగవద్గీత. అది అందిపోయింది, ప్రజలందరికీ దగ్గరికి చేరింది, వివిధ భాషల్లో, వివిధ ప్రాంతాల్లో. మరి ఎందరో పిరమిడ్ మాస్టర్స్ మహానుభావులు వాడవాడలా వీధి వీధుల్లా తిరిగి ఎన్నో సంవత్సరాలు రాత్రానిక పగలనిక కష్టపడి ప్రతి మనిషికి భగవద్గీత అందించేశారు, మోడర్న్ భగవద్గీత. నీటి కాలపు భగవద్గీత అంటే ఏంటంటే అదే మన 18 సూత్రాల, మరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క గైడ్ లైన్స్.